యోహాను సువార్త 10వ అధ్యాయం. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడయ్యున్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును, మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును, గొర్రెలు అతని స్వరమెరుగును, గనక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరగవు గనక అన్యుని ఎంతమాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకొనలేదు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చు మీతమేయుచుండును. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతకాడు గొర్రెల కాపరి కాడు, గనక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనక గొర్రెలను గూర్చి లక్ష్యం చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరము వినను. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును, నేను దాని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటి నేనే దాని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాని తిరిగి తీసుకుంటుకును నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిననెను. ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదము పుట్టెను. వారిలో అనేకులు వాడు దయ్యము పట్టిన వాడు వెర్రివాడు వాని మాట ఎందుకు వినుచున్నారని, మరికొందరు ఇవి దయ్యము పట్టిన వాని మాటలు కావు, దయ్యము గ్రుడ్డివారి కన్నులు తెరవగలదా అని. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను, అది శీతకాలం. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్మను సందేహ పెట్టుదువు, నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమని. అందుకు యేసు, మీతో చెప్పి తిని గాని మీరు నమ్మరు, నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి, అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికి నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహసింపడు, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్లు చేత పట్టుకొనగా యేసు, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తమునున్న రాళ్లతో కొట్టుదరని వారిని అడిగెను. అందుకు యూదులు, నీవు మనుషుడవై ఉండి దేవుడవని చెప్పుకొనుచున్నావు, కనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా, లేఖనము నిరర్థకము కానేరదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల
నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠిత చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? నేను తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్మకున్నను. తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకొనున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను. వారు మరలా ఆయనను పట్టుకొన చూచిరి, గాని ఆయన వారి చేతి నుండి తప్పించుకొనిపోయెను. యోర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మమిచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్లి అక్కడ నుండెను. అనేకులు ఆయన ఎద్దకు వచ్చి, యోహాను ఈ సూచక క్రియను చేయలేదు, గాని ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైన వనిరి. అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి.